స్ట్రీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ మణికంట. క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కురాడ్ని చూపించవయ్యా, నీకు అర్థమవుతుందా? జూనియర్ చిన్న సైజ్ ప్రభుదేవ గారు అనుకున్నాను. లారెన్స్ మాస్టర్ ఇవాళ లారెన్స్ మాస్టర్ ఇచ్చారా? ఓకే సూపర్ మాస్టర్. ఎంత బాగా చేసావంటే ఒకసారి మ్యూజిక్ వేసి స్టెప్ చేయి, అది వేయండి. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడా,
ఏ బాయ్స్ అందరూ వెళ్ళండి, కొరియోగ్రాఫర్ జిత్తు. జిత్తు ఒకటే వర్డ్ నీకు, గాడ్ బ్లెస్ యూ. ఆ వర్డ్ మించి నేను ఎన్ని విజిల్ వేసినా తక్కువనే. చాలా బాగుంది సినిమాలో ఇంకో రేంజ్. అసలు ఎట్లా చేసేసారు పాట, ముద్దుగా అనిపించింది. అసలు ఎక్కడ జెర్క్స్ లేవు, ఏమీ లేవు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మరికంట గాడ్ బ్లెస్ యూ, అసలు ఏం చెప్పాలి నీ గురించి చెప్పు, వర్డ్స్ లేదు నీ గురించి. సార్ నా లారెన్స్ మాస్టర్ పెద్ద ఫ్యాన్ సార్. నా లైఫ్ లో ఒక్కసారి లారెన్స్ మాస్టర్ సాంగ్ చేయాలి అంటే చాలా ఆశ సార్. అదో ఈ రోజు జిత్తు మాస్టర్ అంటే నాకు ఆ ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ జిత్తు మాస్టర్. హ్యాపీగా ఉండాలి, ఇలాగే చెయ్యి. ఎక్కడో వెళ్తారు మీరు, పెద్ద పెద్దలు పిలుస్తారు మీరు, ఓకేనా? ఇప్పుడు మీకు చూస్తే నాకు కూడా అలాగే ఉంది. ఇంటికి పోయి చెయ్యాలి రాజా, కాదు కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది. సూపర్, చాలా బాగుంది, చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, దీనికి ముందు మణికంఠ అని చూస్తే మేము జూనియర్ ప్రభుదేవా, జూనియర్ ప్రభుదేవా, కానీ ఇప్పటి నుంచి ఐ యామ్ గోనా కాల్ యు జూనియర్ లారెన్స్ మాస్టర్. సాంగ్ చూస్తేనే యూ కెన్ సీ లారెన్స్ మాస్టర్ ఆ టచ్ ఉంది ఆ సాంగ్ లో, అండ్ దీంట్లో జిత్తు నీ టచ్ ఉంది. జిత్తు మై గాడ్, జిత్తు అండ్ మణికంఠ వస్తే ఇట్స్ ఓన్లీ డాన్స్ డాన్స్ డాన్స్. And Teju, thank you so much for coming and performing so well with Mani. And Mani, you rock, man. Thank you, judges. Thank you, Teju. Thank you, guys. Good luck. D13, Kings vs. Queens. వీకెండ్ అంటే ఎంత జాయ్ఫుల్ గా ఉంటామో, వెడ్నెస్డే ని కూడా అంతే జాయ్ఫుల్ గా చేసింది మన డి. ఇంకెందుకు ఆలస్యం, మరో జాయ్ఫుల్ ఎపిసోడ్ మీకోసం సిద్ధంగా ఉంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ జడ్జెస్. కలల కోసం కలలు కనేవాళ్ళు ఉంటారు, ప్రేయసి కోసం కలలు కనేవాళ్ళు ఉంటారు, భవిష్యత్తు కోసం కలలు కనేవాళ్ళు ఉంటారు. కానీ మీరెప్పుడైనా పీడ కలల్ని చూసారా? డోంట్ గో అవే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఎలా ఉన్నారా అన్నా? అన్నా అన్నా, కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, చెవులు బాగుంది, మొహం ఒక్కటి బాగుంటే మనం వేరే లెవెల్ అన్నా. రే, ఆరు తర్వాత ఏడు రా, నా తర్వాత ఎవరు రా అన్నా? ఏడేంటన్నా, 12 తర్వాత కూడా నువ్వే కదన్నా. ఏ, మా అన్న గురించి ఏమనుకున్నా? అన్న ఒక వ్యసనం, ఒక్కసారి పట్టుకుంటే వదలలేం అన్నని. అన్నని తమిళనాడులో తలైవా అంటారు తెలుసా? ఇక్కడేంటి తలుపు తీయవా అంటారా? అన్న చెన్నైలో ఎంత మందికి రక్తదానం చేశాడో తెలుసా? హైదరాబాద్ లో ఎంత మంది రక్తం తాగాడు తెలుసా? ఈ తల ఎవరికి వలకడు, ఎవరికి వంగడు, నాకెందుకన్నా ఈ మింగుడు అన్నా చెప్పనా? అతిగా ఆశపడే మగాడు అతిగా ఆశపడాడు సుఖపడిన చరిత్రలో లేదు. దీని బట్టి ఏమర్థమైంది? చరిత్రలో నీకంటే ఎవడు ఎక్కువ సుఖపడలేదని అర్థమైంది. హలో, మనం తమిళలో డబుల్ యాక్షన్ సినిమా చేస్తున్నాం, అలా పిలిస్తే మన హీరోయిన్ కావాలి. ఎవరు 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 పిలవాలి సార్? అదే అండి, ఇలా వచ్చి అలా వెళ్తారు హాల్ని వాళ్ళ, అలా చెప్పచ్చుగా మరి. లెట్స్ వెల్కమ్ అవర్ టూ బ్యూటిఫుల్ లేడీస్. మీరు ఎలా చెప్తే మేము అలా చేయడం, అక్కడ సోఫాలో కూర్చోడం, ఇవన్నీ కుదరవు. ఏంటి మానేస్తున్నారా? ఎవరిని పెడుతున్నారు? ఈ రోజు నుంచి మేము వీప్ మీద ఉంటాం. అమ్మమ్మ, వీప్ మీద కదమ్మా, ఊప్ మీద ఉంటాం. ఇందుకు ఏంటి వాళ్ళ కథ, మొదలా పెట్టుకుని ఉన్నారు? మాట్లాడుతున్నావు మరి? సార్ తమిళ్లో హీరోగా చేస్తున్నారు డబల్ యాక్షన్, ఇద్దరు అందమైన హీరోయిన్లు కావాలంట. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇద్దరు కంపెనీస్. నువ్వే ఏంటి అక్క, ఇంతకి ఎవరితో సినిమా తీస్తున్నారు? అన్న శంకర్ తో చేస్తున్నాడు నెక్స్ట్. ఏంటి మన పాండప శంకర్ డబ్బా అమ్మేస్తున్నాడా? ఏంటి అన్న కరెక్ట్ గానే చెప్పాడు. అయినా అది
అది కాదు, మీరు సినిమాలో హీరోగా నటిస్తున్నారా? అసలు అద్దంలో ఎప్పుడైనా మొహం చూసుకున్నారా? ఆ సినిమాలో ఎవడైనా చూస్తాడా? ఏమండి, మిమ్మల్ని పెట్టిన తర్వాత షోనే చూస్తున్నారు, మామూలు పెడితే సినిమా చూడరా అండి? అవి పోయాయి మీరు కాదు. ఎలా ఉంది ఇంట్రో? బాగుందన్నా. నిజంగా బాగుందన్నా? అమ్మ తోడు బాగుందన్నా?